ఫైనల్గా మీకు ఇప్పటివరకు ఇంత జర్నీలో నేను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, మీకు చాలా బాధాకరమైన సంఘటన కానీ ఫీలింగ్ కానీ ఏదైనా జరిగిందా ఇప్పటివరకు? లేదు అని చెప్పకండి, ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక చిన్న పుట్టి చెప్పాలి, పుట్టించి కాదు చిన్న ఫీలింగ్ అయినా కలుగుతుందిగా మీకు ఎక్కడైనా ఏదో ఒక సందర్భంలో ఎవరి వల్ల? లేదు లేదు, నేను చెప్పాను కదా ఇందాక, నేను చెప్పాను కదా చాలా అదృష్టవంతమైన ప్రాణిని నేను, నాకు అసలు కేక్ వాక్లో వచ్చిన లైఫ్. ఎక్కువ ఎక్కేది మే తలుపు దిగే తలుపు అన్నట్టు కాకుండా డైరెక్ట్ రాజమార్గం నా గురువుగారి దగ్గర నాకు శిష్యత్వం దొరికింది. ఓకే, అంతేనా? అక్కడ ఉన్నప్పుడు కిషోర్ గారు నన్ను చూసి పాట పీచుకెళ్ళి పాట రాయించారు. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు ఖాళీగా ఉన్నాను. ఓకే, ఏమైనా కొద్దో గొప్ప మనసును వచ్చుకున్నప్పుడు అది కూడా రెండు రోజులు తేడా. యువసేన సినిమా పాట రిలీజ్ అయిన తర్వాత ఇంకేంటి మన పేరు తెలిసిపోయింది, అందరూ పిలిచేస్తారు అనుకున్నాను, ఎవరు పిలవలేదు, సంవత్సరం పాటు ఖాళీ. అప్పుడు డైరెక్టర్ విజయభాస్కర్ గారు వచ్చారు అక్కడికి వేరే సినిమా పాట రాయించుకోవడం కోసం. ఆయన అడిగాను, నేను అదే మైండ్ సెట్లో ఉన్నాను కదా సార్, ఇప్పుడు మీకు ప్రార్థన సినిమా తర్వాత 7 ఏళ్ళు 9 ఏళ్ళు గ్యాప్ వచ్చిందండి, ఆ గ్యాప్లో మళ్ళీ స్వయంవరం చేసేవారు గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో మీ మనస్థితి ఏంటి? నేను అదే పరిస్థితిలో ఉన్నా కదా, పశ్చిమాదం పిలవట్లేదు, నేను ఏంటి ప్రపంచం మర్చిపోయిందా అని భయం నాకు. కానీ బుద్ధిగా మళ్ళీ వెళ్ళి గురువు గారి దగ్గర ఆ చేస్తూనే ఉన్నాను, ఆయన దగ్గర నా డమ్మిక చూనుకి నేను రాసుకోవటం నా పట్టు నా సాధన నేను చేస్తూనే ఉన్నాను. అక్కడ మళ్ళీ విజయవాడ వస్తే ఇలా అడిగాను నేను, ఆయన అన్నాడు, ఎప్పుడు ఏ రకంగా అవకాశం మనకు వస్తుందో తెలియదు, మనం చేయగలిగిన అది గొప్ప పని ఏంటి అంటే ఆ సమయాన్ని సన్నద్ధంగా మనకు అతిపోదునుగా ఉండాలి అని. ఎస్, కీప్ డూయింగ్ యువర్ ప్రాక్టీస్ అన్నాడు ఆయన, మంత్రాక్షం అంతే, ఇంకా అంతే అయిపోయింది. ఆ 2 రోజుల పాటు ఆ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నది నాకు. ఆ తర్వాత ఆయన ఆ మాట చెప్పిన తర్వాత అసలు మరింత ఉత్సాహంగా పనులు వస్తాయి అలా అలా. సో బాధకి తావులేదని చెప్పా కదా, అసలు నేను ఉన్నా ఏముంటాయి బాధలు ఏముంటాయి. ఒకటేనంటే పాజిటివ్ మైండ్ సెట్లో అవతల మనిషిని అర్థం చేసుకునే ఒక మనస్తత్వం ఉన్నది. ఒక పాట ఇద్దరికే ఇచ్చారనుకోండి, చెప్తాను అన్నమాట, ఏముంటుంది బాధ? నాకు పోయిందిరా పోనీ ఇంకో పాట, వాళ్ళకేం నచ్చలేదు అనుకోవటంలో అందం ఉంది, నేను వాళ్ళు తృప్తిపరచలేకపోయానేమోలే అంతే, దానికి ఏం చేస్తాం ఇంకా అలా ఉన్నాం అనుకోండి. లేదంటే ఏమవుతుంది, నేను బ్రహ్మాండంగా రాసిన మీకు నచ్చలేదు ఎందుకని పోట్లాడి పెట్టుకుంటామా? బ్రహ్మాండంగా రాసిన చెప్పుకోవడం కాదు, వాళ్ళు నచ్చాలి కదా, ఇక్కడ బ్రహ్మాండంగా రాయడం కదా, వాళ్ళకి తగ్గట్టుగా రాయడమే నీ కరెక్ట్. అది నువ్వు చేయలేదంటే ఎక్కడో యూఆర్ మిస్సింగ్ దట్. సో నీ దృష్టి దాని మీద లేదు, నీకు అనుకుంటే నువ్వు బాగా రాశాను అనుకుంటే అది కాదు కదా కావాల్సిన రిక్వైర్మెంట్, ఇక్కడ యూఆర్ మిస్సింగ్ దట్. కరెక్ట్. సో ఈ అనవసరమైన ఆవేశాల్లో మనకు క్లారిటీ మిస్ అవుతాం. దాని మీద కూల్గా ఏమో లే, అవునా మీరు అడిగింది ఇవ్వలేకపోయినా, ఒకసారి ఇంకొకసారి చెప్తారా మళ్ళీ అన్నాం అనుకోండి, ఫస్ట్ మన బీపీ కంట్రోల్లో ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, కరెక్ట్ విషయం మీద ఫోకస్ అవుతుంది, 2 అటెంప్ట్లో 3 అటెంప్ట్లో పాట ఓకే అవుతుంది. ఇలాంటి సమస్యలు ప్రతి చోట వస్తాయి, ప్రతి పాటకి వస్తాయి, కాదు కుదు అని ఆవేశాలు పోతే ప్రతి చోట విల్ బి ద లూజర్. అవుననుకుని అవునా నిజమా ఎందుకో సరే, కానీ నేను పాజిటివ్ యాంగిల్లో ఉంటే ప్రతి దగ్గర నువ్వే గెలుచుకుంటూ వెళ్తావు. అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ కెరియర్? మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అంటే ఏముంటుంది, నా గురువుగారి పరిచయం దొరకటమే, అంతకున్న లేదు, మిగతా అవన్నీ ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. నాకు జరిగే ప్రతి మంచి వెనకాల ఆయన బ్లెస్సింగ్ కారణం డెఫినెట్గా. నేను మొన్న పదే పదే ఇంట్లో చెప్తాను, ఒక గురువు కదా ఆయన, సద్గురువు అంటే పాట రాయడం గురించి ఆయన దగ్గర నేనే నేర్చుకున్నాను, నేను నేర్చుకుని ఆయన మ్యాచ్ చేయలేము, ఆయన పద్ధతిలో ఉన్నాను నేను ప్రవేశపెట్టడం, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్, అది అవ్వదు. బట్ దానికన్నా మిన్న ఒక పద్ధతి, ఒక సంస్కారం, ఒక వాల్యూ సిస్టమ్, ఈ 2 గట్ల మధ్యకి ఒక నది ప్రయాణించే లెక్కల్లో నన్ను, అది కూడా ఆయన నేర్పించింది కాదు, ఆయన ఆచరణలో పెట్టి చేస్తుంటే చూసి చూసి నేను అలవాటు చేసుకున్నాను, ప్రయత్నిస్తాను. ఆ పాటికే ఇంత గుర్తింపు, ఇంత ఆదరణ, ఇంత గుర్తింపు, ఇంత అభిమానం నాకు, నాకే అవగతం అవుతూ వస్తాయి. సో నా జీవితంలో జరిగే ప్రతి ఒక్క మంచి వెనకాల ఆయన లాంటి ఒక మనిషి, ఒక గురువు గారు సదా ఆయన కనుసన్నలో చూస్తూ నన్ను చల్లగా బ్లెస్ చేస్తూ ఉండటమే నాకు ప్రాస్పరిటీ. అంతకుమించిన హ్యాపీ సిచ్యువేషన్ ఇంకేం ఉండదు, నాకు ఆస్కార్ వచ్చినా ఉండదు. మిగతా 8లో మానేశాను నేను, అప్పటికే పిల్లలు. అప్పుడు ఎంత మీ శాలరీ తెలుసుకోవచ్చు? 50 వేలు వచ్చా. ఓకే, అంటే అలా అలాంటి ఏమంటారు కంఫర్ట్ జోన్లో ఉంటే బయటికి రావడానికి కొంచెం గట్స్ కావాలిగా, ఎంత కొంత? అసలు ఇది లేకపోయినా కంఫర్ట్ అని యాక్చువల్లీ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంటుంది అంతే కంఫర్ట్, ఇక్కడ ఉంటుంది. నేను హ్యాపీగా
ఉద్యోగంలో ఉన్నా లేకపోయినా కానీ నేను కంఫర్ట్గానే ఉంటాను, నేను హ్యాపీగా. మా పొలాలు ఉన్నాయి, ఊళ్ళో ఇల్లు ఉంది,